వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అడుగులు ముందుకేస్తోంది స్టేట్ కాంగ్రెస్. అందులో భాగంగా నేతలు బీసీ డిక్లరేషన్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. 50% పైగా జనాభా ఉన్న బీసీలను ఆకర్షించేలా డిక్లరేషన్ రూపొందించే పనిలో పడ్డారు. బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా కుల జనగణన, రిజర్వేషన్ల పెంపు, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అంశాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా ఓట్లు రాబట్టే పథకాలు, హామీలపైనే దృష్టి పెట్టాయి పార్టీలు. అలా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్, సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్, చేవెళ్ల సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను విడుదల చేసింది కాంగ్రెస్. ఖమ్మం జనగర్జన సభలో చేయూత పథకాన్ని కూడా ప్రకటించింది. ఇక త్వరలో బీసీ డిక్లరేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు బీసీ కులాలను ఆకర్షించేలా డిక్లరేషన్ రూపొందించే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో అత్యధిక జనాభా బీసీలదే. రాజకీయ పార్టీలకు బీసీ ఓట్లే కీలకంగా ఉన్నాయి. రాష్ట్రంలో 136 బీసీ కులాలు 50% పైగా ఉన్నారు. బీసీలకు మాత్రం రాజకీయ పార్టీలు సముచిత స్థానం ఇవ్వడం లేదనే వాదన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో బీసీ కులాల అభివృద్ధి అంతంత మాత్రంగానే అన్నట్లుగా ఉందనే విమర్శ ఉంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు అవకాశం కల్పించడంలో సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడుతున్నారు బీసీ నేతలు. కేసీఆర్ సర్కార్ బీసీ బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలతోనే సరిపెడుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వచ్చాక బీసీ కులాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిక్లరేషన్ రూపంలో హామీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ప్రిపరేషన్ కోసం కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఓబీసీ కమిటీ వేసి అభిప్రాయ సేకరణ చేస్తోంది. పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించింది. విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు, మేధావులు, కులసంఘాల నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలతోటి, అందరూ మేధావులతోటి, ఎవరైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి వివిధ ప్రజా సంఘాలతోటి కూడా మేము మమేకమవుతూ అక్కడక్కడ సభలు, సమావేశాలు, వివిధ సందర్భాల్లో సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ రూపొందించే బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు ఉండనుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రిజర్వేషన్ పెంపు, బీసీ కులగణనకు సానుకూలత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏ ఏడాది నిధులు ఆ ఏడాది కాలంలోనే ఖర్చు చేస్తామని హామీ ఇవ్వనుంది కాంగ్రెస్. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు. ఇక రాజకీయంగా బీసీలకు అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని చెప్పనున్నారు. దానికి అనుగుణంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు ఇవ్వనున్నట్లు డిక్లరేషన్ లో ప్రకటించనున్నారు. బీసీలతో పాటు సంచార జాతులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా డిక్లరేషన్ తయారు చేస్తున్నామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీ డిక్లరేషన్ విడుదలకు హాజరు కావాలని ఇప్పటికే పీసీసీ నేతలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను రీసెంట్ గా కలిసి వచ్చారు. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ విడుదల చేయడానికి నేతలు సిద్ధమవుతున్నారు.